ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో కరోనా బాధితులు 30 మందికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సరుకులను శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ బాధితులందరికీ ప్రభుత్వం ప్రత్యేకంగా నిత్యావసర సరుకులను 3 నెలలకు సరిపడా ఉచితంగా సరఫరా చేయాలి అన్నారు. గ్రామంలో కరోనా బాధితులు ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ శాఖ అధ్యక్షులు దొమ్మటి నర్సయ్య బాధితులకు ధైర్యం చెప్పి సరుకులను పంపిణీ చేశారు. ఇప్పటికైనా కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం టెస్టుల సంఖ్యను పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో నిమ్మ నారాయణరెడ్డి, ఎస్కే షాదులు, ఉప సర్పంచ్ మహేందర్, ఎస్కే గౌస్, రాజు, లక్ష్మారెడ్డి, బత్తుల బాబు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నాన్నపూర్ గ్రామంలో కోవిడ్ బారిన పడినటువంటి 11 కుటుంబాలకు వారికి ఈరోజు నాన్నపూర్ కాంగ్రెస్ గ్రామ శాఖ మరియు ఎల్లారెడ్డిపేట మండల శాఖ, అదేవిధంగా దీనికి సహకరించినటువంటి ఉమేష్ రావు గారు, మా సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆ కోవిడ్ బారిన పడినటువంటి ఆ కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వారం రోజుల నుండి లాక్డౌన్ను కొనసాగిస్తున్నాం. అదేవిధంగా ఇంకా 3 రోజులు కూడా లాక్డౌన్ను పెంచుకుంటూ ఈ కరోనాను గ్రామం నుండి తరలివేయడానికి మా గ్రామ పంచాయతీ పాలకవర్గం కూడా ముందుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. పత్రికా విలేకరులకు కానీ, మీడియా మిత్రులకు కానీ, యూట్యూబ్ ఛానల్స్ పత్రికా విలేకరులకు కానీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు మా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామం లోపల 30 మందికి మరి కరోనా వ్యాధి వచ్చినందున ముందుగా గ్రామం లోపల సర్పంచ్, ఎంపీటీసీ గారి ఆధ్వర్యం లోపల గ్రామం లోపల రేపటి వరకు లాక్డౌన్ కూడా ప్రకటించుకోవడం జరిగింది. ప్రస్తుతము లాక్డౌన్ కొనసాగుతుంది. ఈ కోవిడ్ బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు 11 కుటుంబాలకు ఒక్కొక్కరికి 1000 రూపాయల విలువగలటువంటి వస్తువులు ఈరోజు మేము అందజేయడం జరుగుతుంది. మరి వారికి కోవిడ్ బారిన పడి ఇంటి లోపలనే ఉంటుండ్రు కాబట్టి వారికి మొండ వారికి చేయాలనేటువంటి మంచి ఉద్దేశంతో వారికి ఈరోజు ఈ సరుకులను అందించడం జరుగుతుంది. వారు తొందరగా కోలుకొని మా అందరి లోపల తొందరగా కలవాలి. గ్రామం లోపల ఈ కరోనా మళ్ళీ ఇంకొకరికి రాకుండా మా గ్రామం సుభిక్షంగా మంచిగా ఉండాలని చెప్పి మరి ఆ దేవుణ్ణి కూడా ప్రార్థిస్తూ మా గ్రామం బాగుండాలి. మరి మాతో పాటు ఈ కార్యక్రమం లోపల పాల్గొన్నటువంటి సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, మా నాయకులు కానీ, కాంగ్రెస్ పార్టీ సోదరులు కానీ, ఇతర గ్రామ పెద్దలు కానీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.